హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ సినిమా రివ్యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరపై ఆవిష్కరించడం అంటే సాధారణ విషయం కాదు. ఆయన సినీ జీవితం ఒక మహావృక్షం, రాజకీయ జీవితం మరపురాని జ్ఞాపకం. ఎన్టీఆర్ తన జీవితంలో ఎంతో ఖ్యాతిని గడించారు, ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఒకనొక దశలో నాన్నవారే ఆయన్ని కాదనుకొని వెళ్లిపోయారు. వాస్తవానికి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలను ఒక సినిమాగా తీయొచ్చు. అలాంటిది ఆయన సినీ రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ధైర్యాన్ని నందమూరి బాలకృష్ణ చేశారు. ముందుగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. తండ్రి జీవిత కథను తెరపై చూపించే మొదటి హక్కు తనకే ఉందని తెలుపుతూ ఆ మహానటుడిగా కనిపించే సాహసాన్ని బాలయ్య చేశారు. రాధాకృష్ణ జాగర్లమూడి కృష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినీ చరిత్ర కథానాయకుడిగా, రాజకీయ జీవితం మహానాయకుడిగా తెరకెక్కిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని నేడు జనవరి 9 ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు, ఎన్టీఆర్ గురించి అసలు ఏం చూపిస్తారని ఆలోచించేవారు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్లో షోలు మొదలైపోయాయి. అమెరికాలో సైతం ప్రీమియర్ షోలు పడిపోయాయి. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు తమ స్పందనను వెల్లడిస్తున్నారు. అయితే స్పందన చూస్తుంటే మిక్స్డ్ టాక్ ఉంది అనిపిస్తోంది. కొంతమంది సినిమా బ్లాక్ బస్టర్, సంక్రాంతి బొమ్మ అంటుంటే మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు అసలు రివ్యూలోకి వెళ్తే, ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ సినీ పాత్రలు మరీ లాగ్ అయినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ను మరీ సాగదీశారు. ఆసక్తిగా వెళ్ళిన ఫ్యాన్స్కు ఓకే, కానీ మామూలు వాళ్ళకి విసుగు తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్లో మనసుకు హత్తుకునే సన్నివేశం ఒకటీ లేదు. అన్న తారక రామారావు గారి సినిమా సీన్స్ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసినట్లు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీని ప్రకటించడం వంటి ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాబ్ ప్రింట్ సీన్, దివిసీమ ఎపిసోడ్ సినిమాకే హైలైట్. ఇక సినిమాకు మరో బలం సాయి మాధవ్ బుర్రా డైలాగ్లు, కీరవాణి నేపథ్య సంగీతం. 60 ఏళ్ల ఎన్టీఆర్గా బాలయ్య చాలా బాగున్నారు. కానీ ఫస్ట్ హాఫ్లో యంగ్ ఎన్టీఆర్గా ఆయన మెప్పించలేకపోయారనేది కష్టమైనా ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇక సినిమాలో బసవతారకమ్మగా విద్యా బాలన్ చాలా మంచి రోల్ చేశారు. బసవతారకమ్మగా విద్యా బాలన్ చాలా బాగా నటించారు. విద్యా బాలన్ తెలుగు ప్రేక్షకులకు బసవతారకమ్మగా గుర్తుండిపోతారు. ఇక ఏఎన్ఆర్గా సుమంత్ అదరగొట్టాడనే చెప్పాలి. కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో అలరించాడు. రాణా నారా చంద్రబాబుగా అచ్చుగుద్దినట్టు కుదిరాడు. ఇక హీరోయిన్స్గా శ్రీదేవి, జయసుధ, జయప్రదలుగా రకుల్, పాయల్, హన్సిక అందరూ అలా అలా కనిపించి అలరించారు. సావిత్రి పాత్రలో నిత్యామీన్ సర్ప్రైజ్ చేసింది. ముఖ్యంగా జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు ఇవ్వాలి. సినిమాలో అన్ని గెటప్పుల్లో బాలకృష్ణని చాలా అందంగా చూపించారు. సినిమా మొత్తం అందంగా తీర్చిదిద్దడంతో జేఓపీగా జ్ఞానశేఖర్ తన బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఇక కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు మరో బలమని చెప్పొచ్చు. ఆల్రెడీ ఆడియోలో హిట్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు సాంగ్స్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా బాగున్నాయి. బీజిఎం కూడా అలరించింది. కథాకథనాల్లో దర్శకుడు క్రిష్ తన ప్రతిభ కనబర్చాడు. తెలిసిన కథను ఇంకాస్త డీటెయిల్డ్గా తెలుగు ప్రజలకు ఆ మహనీయుడు జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించారు. నిర్మాతగా బాలకృష్ణ కూడా పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాకు ఖర్చు పెట్టారని చెప్పచ్చు. ఇక ఇంతకన్నా సీన్ టు సీన్ చెప్తే అది రివ్యూ కాదు కదా. సో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఫ్యామిలీ మొత్తం ఒకటికి రెండు సార్లు చూడదగ్గ సినిమా. ఈ మూవీకి అలో టీవీ ఇస్తున్న రేటింగ్ 4/5. హాయ్, దిస్ ఇస్ ఎబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అలో టీవీ.